Hello everyone, I am Malati. Welcome to Malati Vlogs. This recipe is Menthi Chicken Fry. This recipe is very simple and very ingredients. This is chicken fry in biryani, loki, chapati, loki, leda starter. This Menthi Chicken Fry is very tasty. Start with a request. First time you are watching my channel, subscribe. ఇంకా లేట్ చేయకుండా మెంతి చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దామా. ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెనే కాదండి, నార్మల్ విత్ బోన్స్తో కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్. ఈ చికెన్ ఫ్రైకి కొబ్బరిపొడి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ చికెన్ ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం. ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. మెంతి కూరను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయని మెంతి కూరని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మెంతి కూర లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ని తీసుకున్నాక మంటని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తరువాత చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎలాంటి వాటర్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం కవర్ చేసి చికెన్ని ఉడికించుకుంటున్నాం కాబట్టి చికెన్ నుండి న్యాచురల్గానే వాటర్ వస్తుంది. చూసారా, చికెన్ నుండి వాటర్ వచ్చింది. చికెన్ని ఇంకొకసారి బాగా కలిపి మళ్ళీ 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ 50% ఉడికింది. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రైని బాగా కలుపుతూ ఉండాలి. మసాలా బాండికి ఒక లేయర్గా అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ ఫ్రైలో కొబ్బరి పొడి యూజ్ చేసాము. ఆ మసాలాని నెమ్మదిగా గరిటెతో ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అప్పుడు మసాలా పొడి చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇదే విధంగా చికెన్ ఫ్రైని కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ ఫ్రైని కలుపుతూ ఉండాలి. బాండికి అంటుకున్న మసాలాని గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అప్పుడు ఆ పొడి అంతా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, చికెన్ అంతా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతి చికెన్ ఫ్రై రెడీ. మెంతి కూర కోకోనట్ పౌడర్ వేసి చికెన్ ఫ్రై చేసాము కాబట్టి చికెన్ పీసెస్తో పాటు ఇలా పౌడర్ కూడా వస్తుంది. ఈ పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.